Hi friends, welcome to my channel Kavita Yerroju, the simple and healthy kitchen. Evaraithe na channel lo chustunnaru, please share cheyandi, subscribe cheyandi mariyu like cheyandi. Ee roju beauty tip entante mana face neat ga manchiga andanga undali ante manamu intlo dorikeetatvanti ee moodu ingredients tho manamu easy ga chesukochu. Daniki kavalsindi rice mariyu pasupu tomato. Ee rice ne mettaga podi laga chesukovali plus pasupu vesi kalpukovali. ఇదిగోండి ఇది రైస్ ని పొడి చేసి అందులో పసుపు వేసి కలుపుకున్నాను ఇది ఒక స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ టమాటా ఉంది కదా ఈ టమాటా గుజ్జునంతా కూడా వేసి వాటర్ మిక్స్ చేయొద్దండి మరియు హనీ కానీ అలాంటివి ఏవి మిక్స్ చేయొద్దు ఓన్లీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వచ్చినటువంటి పేస్ట్ వస్తుంది కదా ఈ పేస్ట్ అంతా కూడా మీరు ఫేస్ పైన నెక్ పైన టోటల్ బాడీకి వాడినా కూడా చాలా మంచిదండి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మీ ఫేస్ కానివ్వండి లేదా బాడీ కానివ్వండి మచ్చలు మరకలు మొటిమలు ఎలాంటివి ఏం లేకుండా న్యాచురల్ స్కిన్ బయటికి వస్తుంది మరియు న్యాచురల్ గ్లో వస్తుంది షైనీగా వస్తుంది ఎందుకంటే రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాం మనం బియ్యం పిండి తీసుకుంటున్నాం కాబట్టి బియ్యం పిండి మనకు న్యాచురల్ గ్లోని ఇస్తుంది అంతేకాకుండా మన మొహం పైన ఉన్నటువంటి లేదా బాడీ పైన ఉన్నటువంటి మచ్చలు మరకలు ఎలాంటి మొటిమలు ఉన్నా కూడా అన్నింటినీ ఇది తీసివేస్తుంది మరియు టమాటో ఏంటంటే మన ఫేస్లో ఉన్న డార్క్నెస్ అంతా కూడా బాడీ పైన ఉన్న డార్క్నెస్ను కానివ్వండి ట్యాన్ కానివ్వండి పిగ్మెంటేషన్ కానివ్వండి అలాంటిదంతా కూడా తీసేస్తుంది టమాటో మరియు పసుపు మంచి ఛాయనిస్తుంది యాంటీబయాటిక్గా ఇది పనిచేస్తుంది ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తంగా కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేశాక 15 నిమిషాల వరకు దీన్ని ఇదే విధంగా ఉండనివ్వాలి ఒక్క 15 నిమిషాల తర్వాత దీన్ని కడిగేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ స్కిన్ మంచిగా సాఫ్ట్గా స్మూత్గా మళ్ళీ కలరింగ్గా కూడా వస్తుందండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మీకు తేడా ఏంటనేది తెలుస్తుంది పెట్టిన వెంటనే మీకు ఇమీడియట్గా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది రెగ్యులర్గా కనుక యూజ్ చేసినట్లయితే ఇంకా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మస్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా న్యాచురల్వే కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బియ్యం పిండి మరియు పసుపు మరియు టమాటా అంతకుమించి వేరే ఏం లేదండి జస్ట్ ఈ మూడింటితోటే మనము మంచి అందాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్